దూద్ సాగర్ జలపాతము. ఈ జలపాతం వెనుక ఆసక్తికరమైన ఒక కథనం ప్రచారంలో ఉంది. అనగనగా ఒక అందాల యువరాణి, ఆమె కోట చుట్టూ పెద్ద అరణ్యం. అడవిలోని ఒక సరస్సులో రాకుమారి రోజూ జలకాలాడుతుంది. తరువాత బంగారు గిన్నెలో తెచ్చుకున్న తియ్యటి పాలను తాగుతుంది. అలా ఒకరోజు రాకుమారి పాలను త్రాగుతూ ఉంటే ఒక రాకుమారుడు చెట్ల మధ్య నుండి చూస్తున్నాడని గమనిస్తోంది. అతనికి కనిపించకుండా ఉండేందుకు పాలను తన ముందు దారలాగా పోస్తుంది. ఆ పాలే కొండ మీద నుండి దారలుగా క్రిందికి దూకుతాయి. ప్రచారంలో ఉన్న కథ ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ పచ్చటి అడవి మధ్యలో కొండల మీద నుండి క్రిందికి దూకే ఈ జలపాతము స్వచ్ఛమైన తెల్లని రంగులో అచ్చము పాలదారల్లాగే అనిపిస్తోంది. అందుకే దీనికి పాల సముద్రమని పేరు పెట్టారు. పశ్చిమ కనుమల్లోని మండోవి నది నుండి ఏర్పడినది. ప్రపంచంలోనే అందమైన జలపాతాల్లో ఒకటిగా పేరు పొందినది. నీటి దారలు 1017 అడుగుల ఎత్తు నుండి క్రిందికి దూకుతాయి. అంటే సుమారు 100 అంతస్తుల భవనమంత ఎత్తు నుంచి అన్నమాట. జలపాతము వెడల్పు సుమారు 100 అడుగులు. ఇది 4 అంచెల జలపాతము. అంటే కొండ మీద నుండి దూకేటప్పుడు 4 విడతలుగా క్రిందికి ప్రవహిస్తోంది. గోవా రాజధాని పనాజీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని మీదుగా కొంకణ్ రైల్వే మార్గం ఉంది. రైల్లో ప్రయాణిస్తూ దీనిని చూడడమంటే భలే సరదాగా ఉంటుంది. జలపాతము దగ్గరికి అడవి గుండా చిన్న మార్గము కూడా ఉంది. వర్షాకాలములో ఆ దారిని మూసేస్తారు. అప్పుడు కేవలం రైలులో మాత్రమే ప్రయాణించి వెళ్ళాలి. ఇక్కడకు సమీపంలో ఉన్న జంట రైలు సొరంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొండలపై సాహసికులు ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు. రోజూ దేశ విదేశీ పర్యాటకులు వేలాది సంఖ్యలో వస్తూ ఉంటారు.